वेलकम टू आरजी एन इन्फो वीडियो लो मूडव तरगति तेलुगु साधना पुस्तक नुंडी रेंडव पाठम मर्याद चेद्दाम पाठम लोनी आरु नुंडी पन्नेंडु वरकु साधना पत्रालकु समाधानालु एला रायालो तेलुसुकुंदाम। साधन पत्रम आरु आ प्रश्न కింది అక్షరాలు చివరిగా వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి. డు లు అంటే పాఠంలోని కొన్ని పదాలలో చివర డు అక్షరం ఉంటుంది, ఆ డు వచ్చే పదాలను మనం రాయాలి. ఉదాహరణకు పండితుడు, ఈ పదంలో చివర డు అక్షరం ఉంది కదా, అలాంటి పదాలు. ఇంకా ఉండేవాడు, వచ్చాడు, వేశాడు, స్నేహితుడు, వెళ్ళిపోయాడు, తర్వాత చివరలు ఉండే పదాలు రాద్దాం. శిష్యులు, అమాయకులు, పనులు, కేకలు, మర్యాదలు, దొంగలు. ఆ ప్రశ్న పాఠంలో ఆచార్యార్థకం గుర్తుకు ముందున్న పదాలను గుర్తించి రాయండి. ఈ గుర్తును మనం ఆచార్యార్థకం అంటాము. అలాంటి గుర్తుకు ముందున్న పదాలు రాయాలి. ఉదాహరణకు ఒరే పరమానందం, అఘాయిత్యంరా, స్నేహితుడురా, పరమా, ఒరే పెద్ద మనుషులురా, అతిథి దేవుళ్ళు, ఒణికారు. తర్వాత ఈ ప్రశ్న పాఠంలో ఏ అక్షరానికి అదే ఒత్తు వచ్చే పదాలు రాయండి. ఉదాహరణకు వెళ్ళారు, వెళ్ళారు పదంలో లా అక్షరానికి లా ఒత్తు ఇచ్చారు కదా, ఇలా ఏ అక్షరానికి అదే ఒత్తు ఉన్న పదాలు రాయాలి. వెళ్ళారు, తర్వాత వచ్చింది, వచ్చింది పదం చూడండి, చీకి చా ఒత్తు అంటే ఆ అక్షరానికి సంబంధించిన ఒత్తే ఇచ్చాము. తర్వాత పేరయ్య, యాకు యా ఒత్తు, కట్టేశారు, ఇద్దరు, అనుకున్నారు, విక్కమొహం, వెళ్ళిపోయాడు, వచ్చారు, మొదలు పెట్టారు, ముగ్గురు, కన్నం, పెద్ద, నీళ్ళు, నెత్తిన. సాధన పత్రం ఏడు కింది పదాలలో ఇరుగు పొరుగు, పాడి పంటలు లాంటి జంట పదాలు ఉన్నాయి, వాటిని వెతికి పట్టికల్లో రాయండి. ఇక్కడ మనకి ఇచ్చిన పదాల్లో కొన్ని జంట పదాలు ఉన్నాయి, ఆ జంట పదాలను మనం ఇక్కడ పక్కనే రాయాలి. ఉదాహరణకు వాళ్ళు ఇరుగు పొరుగు పాడి పంటలు ఇచ్చారు. ఇంకా ఈ పట్టికలో ఉన్న జంట పదాలు ఆదరా బాదరా, ఆటాపాట, సుఖదుఃఖాలు, అదురుబెదురు, సిరి సంపదలు, వేషభాషలు, భోగభాగ్యాలు, పాపపుణ్యాలు, కుడి ఎడమ, అభం శుభం, కలసిమెలసి, అందం చందం. సాధన పత్రం ఎనిమిది ఆ ప్రశ్న హిందీ పదాలకు సరైన చోట ఒత్తులు చేర్చి పదాలను రాయండి. ఉదాహరణ ఒకటి మలే తీగ, ఇక్కడ లేకు లావతిస్తే మల్లె తీగ. తర్వాత రెండు జును పాలు, ఒత్తు చేర్చి రాయగా నూకు జున్ను పాలు. మూడు నెల్లూరు, నెల్లూరు. నాలుగు చినోడు, చిన్నోడు. ఐదు మర్రి చెట్టు, మర్రి చెట్టు. ఆరు అతరు సీసా,
అత్తరు సీసా. 7 అబాయి అబ్బాయి. 8 గోప గొప్ప. తర్వాత ఆ ప్రశ్న కింది ఒత్తుల అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ టాకు టావత్ ఇచ్చారు, అలా టావత్తు అక్షరాలతో కొన్ని పదాలు, లావత్తు అక్షరాలతో కొన్ని పదాలు, మావత్తు అక్షరాలతో కొన్ని పదాలు, చావత్తు అక్షరాలతో కొన్ని పదాలు రాయాలి. ముందుగా టాకు టావత్తున్న అక్షరాలతో పదాలు, ఉదాహరణకు అట్ట కట్ట బుట్ట తట్ట. తర్వాత అల్లం బెల్లం కల్ల బల్ల. తర్వాత అమ్మ కొమ్మ బొమ్మ చెమ్మ. తర్వాత మచ్చ రచ్చ పచ్చ పుచ్చ. ఈ ప్రశ్న కింది వాక్యాలలో గీత గీసిన పదాలు తప్పుగా ఉన్నాయి, సరైన ఒత్తు చేర్చి గీతలలో రాయండి. 1 బండికి చకాలు ఉన్నాయి. వీటిని సరైన ఒత్తు చేర్చి రాయగా బండికి చక్రాలు ఉన్నాయి. 2 శివ కథల పుస్తకం చదివాడు. శివ కథల పుస్తకం చదివాడు. 3 పరులో డబ్బు దాచుకుంటారు. పర్సులో డబ్బు దాచుకుంటారు. 4 పొటకాయ పొడవుగా ఉంది. పొట్లకాయ పొడవుగా ఉంది. 5 శ్రీధర్ అక్క పేరు కళ్యాణి. శ్రీధర్ అక్క పేరు కళ్యాణి. సాధన పత్రం 9 కింది ఒత్తుల అక్షరాలతో పదాలు రాయండి. తావత్తు అక్షరం, వావత్తు అక్షరం, రావత్తు అక్షరం, జావత్తు అక్షరం. ఈ ఒత్తు అక్షరాలతో పదాలు రాద్దాం. ఉదాహరణకు తావత్తు అక్షరంతో అత్త, ఇంకా దుత్త, కొత్త, చెత్త. తర్వాత వావత్తు ఉన్న అక్షరాలతో అవ్వ, రవ్వ, మువ్వ, బువ్వ. తర్వాత ర, కర్ర, త్వర్ర, కొర్ర, బుర్ర. తర్వాత జ ఉత్తక్షరాలతో పదాలు సజ్జ, మజ్జ, బొజ్జ, లజ్జ. ఆ ప్రశ్న కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. ఈ గళ్ళలో ఉన్న అక్షరాలతో ఏర్పడే పదాలు రాయాలి. ఉదాహరణకు ఒకటి ఇచ్చారు బొజ్జ, ఇంకా ఉయ్యాల, ఉయ్యాల. తర్వాత లడ్డు, లడ్డు. తర్వాత మూర, మూర. గువ్వ, గువ్వ. తర్వాత బుట్ట, బుట్ట. తట్ట, తట్ట. గుర్రం, గుర్రం. మొహరం, మొహరం. మెట్ట, మెట్ట. ఈ ప్రశ్న కింది ఆధారాలతో బడికి సంబంధించిన వాక్యాలు రాయండి. ఇక్కడ బడి ఇచ్చారు, చుట్టూ కొన్ని పదాలు ఇచ్చారు. గంట, కుర్చీలు, చెట్లు, గదులు, ఆట స్థలం, నల్లబల్ల. ఈ పదాలతో మనం కొన్ని వాక్యాలు రాయాలి. ఉదాహరణకు బడిలో గంట మోగింది. తర్వాత 2 బడి ఆవరణలో చెట్లు ఉన్నాయి. బడి చెట్లు. తర్వాత బడిలో 5 తరగతి గదులు ఉన్నాయి. 4 బడి ముందు ఆట స్థలం ఉంది. 5 బడిలో నల్లబల్లపై లెక్కలు చెప్పారు. సాధన పత్రం 10
చిత్రాన్ని చూసి పదాలు వాక్యాలు రాయండి ఈ చిత్రాన్ని చూసి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పదాలు కొన్ని వాక్యాలు రాయాలి ముందుగా పదాలు రాద్దాం అమ్మ అమ్మాయి జాడి ఇక్కడ జాడీలు ఉన్నాయి బల్ల పళ్ళెం అన్నం కూర పాత్రలు ఈ వంట పాత్రలు అన్నమాట తర్వాత వాక్యాలు బల్లపై ఆహారపు పాత్రలు ఉన్నాయి అమ్మాయి అన్నం కోసం అమ్మ దగ్గరికి వచ్చింది అమ్మ ఏదో ఆలోచిస్తుంది సాధన పత్రం 11 ఆ ప్రశ్న కింది అక్షరాలు చదవండి ఆ అక్షరాలను కలిపి పదాలు రాయండి ఇక్కడ అక్షరాలు ఇచ్చారు పక్కనే ఒక అక్షరం ఇచ్చారు కదా ఈ అక్షరాలను కలిపి మనం పదాలు రాయాలి ఉదాహరణకు ఆ య అయ్య ఇంకా రొయ్య కొయ్య పెయ్య తర్వాత లడ్డు గుడ్డు ఒడ్డు తెడ్డు తర్వాత అన్న రాసున్నారు సున్నా వెన్న దున్న మువ్వ గువ్వ బువ్వ గవ్వ ఇంకా ఇష్టం కష్టం దుష్టం నష్టం ఓర్పు నేర్పు తూర్పు తీర్పు మార్గం దుర్గం స్వర్గం వర్గం రాత్రి ధాత్రి మైత్రి పత్రి సాధన పత్రం 12 కింది చిత్రాలను చూడండి పదంలో గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తు చేర్చి చదవండి రాయండి ఇక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి ఆ చిత్రాలకు పదాలు రాశారు కానీ అవి సరిగా రాయలేదు వాటికి మనం సరైన ఒత్తును చేరిస్తే అర్థవంతమైన పదం ఏర్పడుతుంది చూడండి ఇది పుట్ట కదా కానీ ఇక్కడ పుట సరిచేసి రాయగా పుట్ట నిచ్చెన నిచ్చెన ఉంది కదా నిచ్చెన అద్దం అదం అద్దం గుర్రం గురం ఉంది కదా ఒత్తు చేర్చి రాయగా గుర్రం చక్రం కుర్చీ ఖడ్గం పుస్తకం పద్మం